హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టమాటా ఎండురయ్యల కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఎండురయ్యల్ని శుభ్రం చేసుకొని ఇందులో కొన్ని వాటర్ వేసుకొని ఉంచుకోవాలి. ఒకసారి కలుపుకొని దీన్ని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఇందులో పోపు దినుసులు వేసుకొని ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసిన ఉల్లిపాయలు వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసిన మెంతి 1/2 కప్పు వేసి కలుపుకోవాలి. మెంతి పచ్చి వాసన పోయిన తర్వాత ఇందులో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని కూడా 1 నిమిషం పాటు వేగనివ్వాలి. ఇందులోనే 1/2 స్పూన్ పసుపు వేసి మళ్ళీ కలుపుకోవాలి. ఇందులో కట్ చేసి ఉంచుకున్న టమాటో వేసి కలపాలి. ఇప్పుడు దీంట్లో టేస్టీకి సరిపడా సాల్ట్ వేసి కాసేపు మూత పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా టమాటా ఉడికిపోయే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. టమాటా పూర్తిగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కారం, కొంచెం గరం మసాలా పౌడర్ వేసి కలుపుకోవాలి. మీకు స్పైసీ తక్కువ కావాలనుకుంటే కొంచెం తక్కువ వేయండి. ఇప్పుడు ఇంతకుముందు నానబెట్టిన రొయ్యల్ని 1-2 సార్లు వాటర్తో కడిగి రొయ్యల్ని ఇందులో వేయాలి. వీటిని 1-3 నిమిషాల వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు, కాకుంటే పూర్తిగా ఫ్రై అయిపోతుంది కాబట్టి ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. పూర్తిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మళ్ళీ 1-3 నిమిషాల వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన కొత్తిమీర వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. చివరగా వేయించిన ధనియాల పొడి 1/2 స్పూన్ వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేస్తే టమాటా ఎండురయ్యల కర్రీ రెడీ అయిపోతుంది. స్పైసీగా టేస్టీగా ఉండే ఎండురయ్యల కర్రీ రెడీ అయిపోయింది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.